హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2021 విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2021 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఊహించని పరాజయం ఎదురైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బెంగళూరు టీంని 34 పరుగుల తేడాతో కింగ్స్ పంజాబ్ చిత్తుగా ఓడించేసింది. మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడడంతో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో జమీషన్ 2 వికెట్లు పడగొట్టగా డానియల్ శామ్స్, చాహల్, షబాజ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనకు దిగిన బెంగళూరు టీం పతనాన్ని స్పిన్నర్ హరిప్రీత్ శాసించాడు. బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఎవీ డివిలియర్స్ వికెట్లను హర్ప్రీత్ పడగొట్టేశాడు. దీంతో 13 ఓవర్లకే బెంగళూరు ఓటమి ఖాయమైపోయింది. వాస్తవానికి 180 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరుకి ఆరంభంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ దేవదత్ 3 ఓవర్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం వచ్చిన రజత్ పాటిదార్ మరీ స్లోగా పరుగులు రాబట్టడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో 11 ఓవర్ వేసిన హర్ప్రీత్ బౌలింగ్లో క్రీజ్ బయటకెళ్లి షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో మొదటి బంతికే గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా బౌల్డ్ అయ్యాడు. దీంతో క్రీజ్లోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ కాస్త ఆచితూచి ఆడిన 13 ఓవర్ మొదటి బంతికే రాహుల్కి సులువైన క్యాచ్ ఇచ్చేశాడు. దీంతో 69 పరుగులకే బెంగళూరు మొదటి 4 వికెట్లు పడగొట్టిన పంజాబ్ మ్యాచ్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. ఏబీ డివిలియర్స్ అవుట్ అయ్యే సమయానికే బంతులు పరుగుల మధ్య అంతరం పెరిగిపోవడంతో రజత్ పాటిదార్ భారీ షాట్ ఆడబోయి క్రిస్ జోర్దాన్ బౌలింగ్లో వికెట్ చేజార్చుకున్నాడు. ఆ వెంటనే షహబాజ్ అహ్మద్, డేనియల్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. చివర్లో హర్షల్ పటేల్, జమీషన్ కాస్త బ్యాట్ జుల్పించి బెంగళూరు గెలుపు అంతరాన్ని తగ్గించారు. మొత్తంగా ఛేదనలో బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. తాజా సీజన్లో 7వ మ్యాచ్ ఆడిన బెంగళూరుకి ఇది 2వ ఓటమి కాగా పంజాబ్కి 3వ గెలుపు. మ్యాచ్లో అంతకుముందు టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కేఎల్ రాహుల్తో కలిసి మొదటిసారి పంజాబ్ ఇన్నింగ్స్ని ప్రారంభించిన ఓపెనర్ సిమ్రాన్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన క్రిస్ గేల్ క్రీజ్లో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడేశాడు. జమీషన్ వేసిన బౌలింగ్లో 5 ఫోర్లు బాదిన క్రిస్ గేల్ చాలా ప్రమాదకరంగా కనిపించాడు. కానీ 99 పరుగుల వద్ద క్రిస్ గేల్ని శామ్స్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, డకోటాగా దీపక్ కూడా అంచనాల్ని అందుకోలేకపోయాడు. దీంతో 17 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులతో తక్కువ స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ 18వ ఓవర్ హర్షల్ పటేల్ బౌలింగ్లో రాహుల్, హర్ప్రీత్ భారీ షాట్లాడేశారు. ఆ ఓవర్లో హర్ప్రీత్ వరుసగా 4-6 బాదగా చివరి బంతిని రాహుల్ 4గా మలిచాడు. దీంతో ఆ ఓవర్లో 18 పరుగుల్ని హర్షల్ పటేల్ సమర్పించుకున్నాడు. కానీ 19వ ఓవర్ వేసిన మమ్మ సిరాజ్ కేవలం 7 పరుగులే ఇవ్వగా ఆఖరి ఓవర్లో మళ్లీ బౌలింగ్కి వచ్చిన హర్షల్ ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. కేఎల్ రాహుల్, హర్ప్రీత్ వరుసగా 4లు 6లు బాదారు. మొత్తంగా చివరి ఓవర్లలో హర్షల్ పటేల్ 40 పరుగులు సమర్పించుకున్నాడు. మరో మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.